బీసీల ఆత్మగౌరవం కోసం త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నత వర్గాల కోసమే పనిచేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీల సంక్షేమం కోసం పనిచేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని కృష్ణయ్య ప్రకటించారు. కుప్పంలో ఉన్నటువంటి బీసీలందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. వారణాసిలో కాశీనున్న ఓటర్లందరూ ఓట్లేస్తే ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. తెల్ల కాగితము అని అనుకుంటున్న మన ఓటు ఒక ఆయనను ప్రధానమంత్రి చేసింది, ఒక ఆయనను ముఖ్యమంత్రి చేసింది. మీరు అభివృద్ధి చేయాలి, మీ పిల్లలకు చదువు కావాలి, మీ పిల్లల కొలువులు కావాలి, మన పిల్లల చదువు కావాలి, మన యొక్క కొలువు పిల్లల చదువుకున్న కొలువు కావాలి, మనకు కారు కావాలి, మనం ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. ఎవరు చేస్తారు అది?